ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని కూడా నిర్వీర్యం చేస్తూ ఉంది. రాజ్యాంగం మీద కానీ, చట్టం మీద కానీ, న్యాయ వ్యవస్థ మీద కానీ అవగాహన కానీ, గౌరవం లేకుండా ఈ ప్రభుత్వం గత సంవత్సరం నుంచి ఏ విధంగా పరిపాలిస్తుందో, అనేక కోర్టుల్లో వచ్చినటువంటి తీర్పులే నిదర్శనం. హైకోర్టు కాడి నుంచి సుప్రీంకోర్టు వరకు 65 సార్లు నీ పరిపాలన తప్పుల కుప్పగా ఉంది, నీ పరిపాలన రాజ్యాంగానికి అతీతంగా ఉంది, చట్టానికి లోబడి లేదు, చట్టాల్ని అతిక్రమిస్తూ ఉన్నావు అని చీవాట్లు పెట్టినా దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది. ఆఖరికి పంచాయతీ కార్యాలయాలకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రంగు పులిమి, ప్రజాస్వామ్యం లేదు ఈ రాష్ట్రంలో, ఒక నిరంకుశత్వంతో మోనార్కులాగా నేను పరిపాలిస్తాను, నాకు 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలను ఇచ్చారని చెప్పి ఈరోజు అన్ని గవర్నమెంట్ కార్యాలయాల్ని వైసీపీ జెండా రంగుతో పులిమితే ప్రజలు దాని మీద కోర్టు దృష్టికి తీసుకొస్తే ఇక్కడ హైకోర్టు చీవాట్లు పెట్టి కొట్టేసింది. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నీ పార్టీ రంగు మీ ఎమ్మెల్యేలు ఇళ్ళకేసుకోండి, మీ సీఎం ఇంటికేసుకోండి, లేకపోతే ఇంకా మీకు నచ్చితే మీ మొహాలకు కూడా వేసుకోండి. కానీ ప్రభుత్వ కార్యాలయాలు అనేది అన్ని వర్గాల ప్రజలు వచ్చే కార్యాలయాలకు ఇద్దని చెప్పి స్పష్టంగా చెప్పినా మళ్ళా ఇవాళ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. మేము మళ్ళా 3 రంగులకి ఇంకో రంగు కలిపాం, ఇది మా పార్టీ రంగు కాదని ఇవాళ సుప్రీంకోర్టులో కూడా దాన్ని కొట్టివేసి చీవాట్లు పెడుతూ వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు ఎక్కడైతే పంచాయతీ కార్యాలయాలకి, సచివాలయాలకి, గవర్నమెంట్ ఆఫీసులకి, బస్సులకి వేశారో వాటిలన్నిటిని కూడా తీసివేయమని చెప్పి స్పష్టంగా తీర్పునిచ్చారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలి. అసలు ఎందుకు మనల్ని, ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎందుకు మనల్ని ఇన్నిసార్లు న్యాయ వ్యవస్థలు తప్పుపడుతున్నాయనేది సరిచేసుకోవాలి. గత సంవత్సర కాలంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ రాష్ట్రంలోని పంచభూతాల్ని మింగేసేటట్టుగా పరిపాలన కొనసాగింది.